పశ్చిమ గోదావరి కలెక్టరేట్ చింతమనేని వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోయింది. సీఎం చంద్రబాబు అండతోనే చింతమనేని ఆగడాలు మితిమీరిపోతున్నాయని పలు రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. ముఠా కార్మికుడిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన చింతమనేని ప్రభాకర్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న నాయకులు చింతమనేనిని అరెస్ట్ చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. కులం పేరుతో దూషించి దాడి చేశాడు అన్న కారణంతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద జనసేన, సిపిఐ, సిపిఎం, దళిత హక్కుల పోరాట సమితి, అఖిల పక్షాలు వీరంతా కలిసి ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి. ఏదైతే దళితుడు అట్లాగే ముఠా మేస్త్రి మీద చింతమనేని ప్రభాకర్ దాడి చేసి గాయపరిచారు, ఆయన మీద కేసు పెట్టినా కూడా పోలీసులు స్పందించడం లేదు, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు. చింతమనేని ప్రభాకర్ అంటే పోలీసులకి భయమా గౌరవం అనేది కూడా ఇక నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే అధికారులు ఉంటే ఏమన్నా చేయొచ్చా అనేది కూడా వీళ్ళు ప్రధాన భావనగా ఉంది. ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరిష్టరీతిన వాళ్ళు వ్యవహరించే తీరుతో కొంత ప్రజాస్వామ్యానికి దెబ్బతగులుతుందని కూడా అఖిల పక్షానికి చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్న నాయకులందరూ కూడా ఒకే డిమాండ్, సింగిల్ అజెండాతో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయాలి, న్యాయం జరగాలన్న సింగిల్ అజెండాతో వాళ్ళంతా ఉన్నారు. అంటే కులం పేరుతో దూషించి కొట్టిన చింతమనేని ప్రభాకర్ మీద ఎస్టీ అట్రాసిటీ, ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో పాటుగా తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సిపిఐ నాయకులు డేగా ప్రభాకర్ ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నించారు. ఒకసారి చెప్పండి, అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏ విధంగా ఉంది? చింతమనేని ప్రభాకర్కి జనాన్ని కొట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చినట్టు ఉన్నాడు. అతను పోలీసులను కొట్టాడు, ఫారెస్ట్ వాళ్ళని కొట్టాడు, పంచాయతీ వాళ్ళని కొట్టాడు, రెవెన్యూ వాళ్ళని కొట్టాడు, ఆఖరికి అంగన్వాడీ వాళ్ళని కొట్టాడు, ఇప్పుడు దళితుడు కార్మిక సంఘానికి నాయకుడు జాన్ను కూడా కొట్టాడు. దానికి నిరసనగా ఇవాళ అన్ని పక్షాలు ఒక తాటి మీదకి వచ్చి ఏకోన్ముఖంగా కోరేది ఏమంటే తక్షణం అతన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలాగే మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయాలని, శాసనసభ సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా అన్ని పక్షాల తరఫున కోరుతా ఉన్నాం. దీన్ని లేకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం. ఈయన దళిత హక్కుల పోరాట సమితి చెప్పండి, అంటే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు సార్, చెప్పండి, అంటే చూసుకుంటే ఈ దళితుల మీద దానిని మనం ఏ విధంగా చూడాలంటారు? ఈ విధంగా చూడడం కదా, అధికారానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైనా గొడవలు జరిగితే ప్రజాప్రతినిధుల మధ్యలో ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు. ఇది ఎక్కడ కాదు, గర్గపురంతో ప్రారంభమైనటువంటి ఈ దళితుల మీద దాడులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. విజయనగరంలో చూసుకున్నట్టే ప్రతివాడ నారాయణ స్వామి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కూడా దగ్గరుండి మరీ దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గరగపూర్లో శివరామరాజు గారు ఇక్కడ విగ్రహమే పెట్టనివ్వడం లేదు. ఇలాగ ఏ జిల్లాలో చూసుకున్నా సరే ప్రతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎవరో ఈ దాడులకి అండగా నిలబడతా ఉన్నారు తప్ప చట్టానికి అండగా కానీ దళితులకు అండగా కానీ వాళ్ళు నిలబడతాం లేదు. కాబట్టి ఈ చింతమనేని ప్రభాకర్ మరి చాలా ఘోరమైన దెబ్బతం చేశాడు కాబట్టి అతని మీద తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు విధించాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తాం. సిపిఎం రాష్ట్ర నాయకులు చింతమనేని ప్రభాకర్ గారు ఇంత దౌర్జన్యంగా వ్యవహరించడం గతంలో కూడా చూసాం. ఒక ఎంఆర్ఓ అని, డిపిఓ అని అందరినీ ప్రతి ఆఫీస్ మీద కూడా దౌర్జన్యం చేసి ఎస్ఐలను కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. అదేవిధంగా విలేకరే కాకుండా మాజీ మంత్రి ఒట్టి వసంత కుమార్ గారి మీద దౌర్జన్యం జరిగితే ఆ కేసులో కూడా శిక్ష పడి శిక్ష అనుభవిస్తున్నప్పుడే మరి శిక్షణ ఇది అప్పీల్ చేసుకునే ఉంటే మరి దాంట్లో రద్దు చేయవారు, మరి తన శాసనసభ్యత్వాన్ని చంద్రబాబును రద్దు చేసి ఉన్నట్టయితే ఇలా ఇంత డాగడాలు చేసేవాడు కాదు. మరి ఒక దళితుడు ఒక కార్మికుడిని ఈ విధంగా ఇంటికి పిలిపించి కొట్టడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అరెస్ట్ చేసి అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్ర దళిత హక్కుల నేత జిజ్జూరుపు జయరాజు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే దళితుల మీద దాడులు కానీ లేదంటే అధికార పక్షానికి సంబంధించిన శాసనసభ్యులు ఈ విధంగా దాడులు చేయడానికి ఎదుర్కొంటారు. మరొక చింతమనేని ప్రభాకర్ వర్గీయులు కూడా మాట చెప్తున్నారు, అంటే అతను కులాన్ని చూసి కానీ లేదంటే చూసుకొని మేము చెప్పలేదు, కొంత గద్దిచ్చిన మాట వాస్తవం కానీ కొట్టడం కానీ కులం పేరుతో దూషించలేదని కూడా చింతమనేని వర్గీయులు అయితే చెప్తున్నారు. అసలు దూషించడం ఏంటి, గద్దించడం ఏంటి? దూషించే హక్కు, గద్దించే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? జట్టు కార్మికుడు దళితుడైన రాచేడు జాన్ని పాచవికంగా దాడి చేసి కొట్టడమే కాకుండా కులదోషణం చేసిన చింతమనేని ప్రభాకర్ని తక్షణం పోలీసు వారు అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎంతమంది దళితులను ఎంతమందిని కొడతారు, వేధిస్తారు ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ? దళితులకు, దళితులకు చట్టపరమైన హక్కులు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉంటే వాటిని
ఉల్లంఘించే విధంగా ఈ యొక్క పాలకులు చేయటం మేము దళిత హక్కుల పోరాటం తరఫున దళిత ప్రజా సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయాలి చింతమనేని ప్రభాకర్ను వెంటనే. దళితుడైనా జట్టు కార్మికుడైనా రాచేటి జాన్ని పాచవికంగా దాడి చేసి కొట్టి చిత్రహింస చేసినందుకు చింతమనేని ప్రభాకర్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే సింగిల్ ఎజెండాతో ఇక్కడ ధర్నా జరుగుతుందని చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ను అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసు నమోదు చేసిన తర్వాత అరెస్ట్ కూడా జాప్యం చేస్తున్నారు. వీటన్నిటిని చూస్తుంటే అధికార పక్షానికి పోలీసులు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుందని కూడా నాయకులు విమర్శించే పరిస్థితి ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99TV ఏలూరు నుండి. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. For more updates, please subscribe 99TV Telugu.